दुग्गिराल एंपीपीगा वैसीपी अभ्यर्थी रूपवाणि एन्निकैनट्लु समाचारं टीडीपी बीसी महिला లేకపోవడంతో అధికారులు ఎన్నికను ఏకగ్రీవం చేసినట్లుగా సమాచారం కాగా దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది दुग्गिराल एंपीपी वैसीपी अभ्यर्थी रूपवाणि एन्निकैनट्लु समाचारं टीडीपी बीसी महिला లేకపోవడంతో అధికారులు ఎన్నికను ఏకగ్రీవం చేశారు కాగా దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది మరిన్ని వివరాలను సాయి కృష్ణ అందిస్తారు సాయి కృష్ణ చెప్పండి దుగ్గిరాలో ఎంపీపీ పదవికి ఏకగ్రీవంగా వైసీపీకి వచ్చినట్లుగా తెలుస్తోంది వివరాలు ఏంటి థాంక్యూ జ్యోతి ఏదైతే దుగ్గిరాల అనేది హైసెన్సిటివ్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం క్రియేట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎంపీపీలను అన్ని కైవసం అయిపోయిన తర్వాత కూడా ఎంపీపీ పదవి కోసం దుగ్గిరాలో హైసెన్సిటివ్ క్రియేట్ చేసుకుంటా వచ్చారు గతంలో జరిగిన ఎన్నికల సంబంధించిన విషయాల్లో కూడా అప్పుడు జరిగినటువంటి పీసీ సర్టిఫికెట్ కి సంబంధించి ఒక క్రియేటివిటీ అనేది జరిగిందని చెప్పేసి మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలకు బీసీ కాదు అని చెప్పేసి వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పిటిషన్ దాఖలు చేయించారు ఆ తర్వాత రెవెన్యూ శాఖ నుంచి కూడా ఆమెకి తిరస్కరణ గురి అవడంతో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆమెకి బీసీ సర్టిఫికేట్ కాకుండా ఓసీ సర్టిఫికేట్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీపీ ఎలక్షన్స్ అనేది సత్సారం జరుగుతూ వచ్చినాయి నేడు జరిగిన ఎన్నికల్లో హై సెన్సిటివ్ అనేది క్రియేట్ చేసి అంటే ఇక్కడ ఎప్పుడూ లేనంత విధంగా అంటే దుగ్గిరాల్లో కనీవిని ఎదిగే ప్రజల్లో 400 మంది పోలీసులు పహారా ఏర్పాటు చేసి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించారని చెప్పేసి స్థానికంగా ఉండే నేతలు కానీ అటు అన్ని పక్షాలు కానీ ప్రజలు కానీ పోలీసులు మాత్రం తమకు ఏదైతే విధులు ఉన్నాయో ఆ విధులు మాత్రం నిర్వర్తిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు 18 ఎంబీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ 9 గెలవగా వైసీపీ 8 గెలిచింది జనసేన ఒక స్థానం గెలుపు అంటే అప్పట్లో కూడా జనసేన గెలుపుకి సంబంధించి 2 స్థానాలు గెలిచిన ఒక స్థానాన్ని అక్కడ తారుమారు చేసి వైసీపీ ఖాతాలో వేస్తున్నారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత నుంచి కూడా జబీనా అని వైసీపీ సంబంధించిన ఎంపీడీసీలు ఎవరిని కూడా తమ క్యాంప్ చేయాలని అప్పుడు నిర్ణయించాయి తర్వాత సంతోష రూపవాణి అనే అభ్యర్థిని వైసీపీ అభ్యర్థులు కన్ఫర్మేషన్ చేసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను కంటిన్యూ చేసుకుంటా వచ్చారు అయితే జబీనాకి సంబంధించి వైసీపీ కీలక రాజకీయం చేసుకుంటా వచ్చింది ఆమె మైనారిటీ కాబట్టి ఆమెకి బీసీ కాదని చెప్పేసి ఆమె ఓసీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు టీడీపీలో ఎవరో లేరని వారికి సంబంధించి బీసీ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను కోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే చెప్పారో అంటే ఎవరైతే కోర్టు గైడ్లైన్స్ ఇచ్చారో ఈ ఎన్నికల అధికారులకి వాళ్ళు ఆ ఎన్నికల అధికారి డైరెక్ట్ గా నేను ఈ జంజనాకి సంబంధించి బీసీ కాదు ఈమె ఓసీ అని చెప్పి చెప్పడంతో నేడు మళ్ళీ ఎన్నిక అనివార్యమైంది అయితే టీడీపీకి గెలిచినటువంటి ఏ అభ్యర్థి కూడా బీసీ సర్టిఫికెట్ లేకపోవడంతో అక్కడి నుంచి కథ అంతా రసవత్తరంగా మారింది అయితే ఈ రోజు 2 ఎంపీపీ వైస్ ఎంపీపీ పదవులకు సంబంధించి టీడీపీ గెలుచుకోగా వైసీపీకి సంబంధించి ఈ కాంగ్రెస్ సభ్యులని ప్రతిపాదించింది వీళ్ళిద్దరు కూడా అంటే ఎంపీపీ పదవిని మాత్రం తాగిపోయిన పద్మావతికి పోటీ పడతామన్న ఉద్దేశం రైట్ థాంక్యూ సాయి కృష్ణ ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ 99నమస్తే వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం గుంటూరు దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రూపవాణి ఎన్నికయ్యారు టీడీపీ లో బీసీ మహిళ లేకపోవడంతో అధికారులు ఎన్నికను ఏకగ్రీవం చేశారు కాగా దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది
గుంటూరు దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రూపవాణి ఎన్నికయ్యారు. టీడీపీలో బీసీ మహిళ లేకపోవడంతో అధికారులు ఎన్నికను ఏకగ్రీవం చేశారు. కాగా దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది.